ఇక కూటమి ప్రభుత్వం దీపావళి సందర్భంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాన్ని అమలు చేయటంపై మహిళల నుంచి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతోంది. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని చిన్న చెరువు గట్టు వీధిలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే కొండ్రు మురళి చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకం చేశారు. దీపావళి కానుకగా ప్రభుత్వం ఉచిత గ్యాస్ పథకం ప్రకటించడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేయడంపై కూటమి ప్రభుత్వానికి మహిళలు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీతో మహిళలకు మేలు జరుగుతుంది అన్నారు. నాడు అన్న ఎన్టీఆర్ మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పిస్తే ఇవాళ చంద్రబాబు మహిళలకు మహాశక్తి కార్యక్రమం క్రింద అద్భుతమైన కార్యక్రమాలను ప్రకటించారని మహిళలు కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు అతను విజనరీ లీడర్ గా మళ్ళీ నిరూపించుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ లో ఆ ప్రతి ఆడపడుచుకి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని మాట ఇచ్చారు. అదేవిధంగా 100 రోజులు దాటే లోపల మూడు సిలిండర్లు ఇచ్చి ప్రతి ఆడపడుచుకి కూడా కళ్ళల్లో ఆనంద పుష్పాలు చూస్తున్నాం ప్రతి ఒక్కరు. అందుకే ఈ చిన్న చెరువుగట్టు రాజం సమీపంలో ఉన్న ఆడవాళ్ళందరూ కలిపి ఆనందాలతో పాలాభిషేకం చేశారు. 100 రోజులు అవ్వకమునిపే మూడు దిమ్మల పథకం ఇక్కడ పెట్టారు. ఈ సంతోషం మేము తట్టుకోలేక మహిళల అందరం కలిపి పాలాభిషేకం చేయడం జరిగింది. మేము ఎంతో గర్వకారంగా ఫీల్ అవుతున్నాము. ఇంకా కొన్ని కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు మా పైన ఆశించి అన్నీ చేస్తారని మా గట్టిగా నమ్మకం ఉన్నది. అన్నీ చక్కగా జయప్రదం చేస్తారని అతను గెలిపించాము. ఇంకా గెలిపిస్తూనే ఉంటాము. మా అందున పేదలందున దయచేసి ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు తలపెడతారని చంద్రబాబు నాయుడు ముందు కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఇదిగోండి ఇప్పుడు పాలాభిషేకం కూడా జరుగుతుంది. మా మహిళలు అందరం ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాము. మాకు చంద్రబాబు గారు, కోంటి మురళి గారు సారు, పవన్ కళ్యాణ్ అన్న ఎంతగానో సహాయపడుతున్నారు ప్రతి ఒక్క విషయంలోని. అలాగే ఆ భాగంలో కూడా సంవత్సరానికి 3 బండ్లు ఫ్రీగా మాకు ఉచితంగా అందజేస్తున్నారు. అంటే పేదవారి చేతున మాకు ఒక సాయి మాట. ఎంతో ఇది మేమంటే మేము బుక్ చేసుకుని 800 900తో మేము కష్టపడుతున్నాం కాబట్టి కష్టానికి ఫలితం కొంచెం మాకు చంద్రబాబు గారు చూపిస్తున్నారు. అందుచేత అందరికి చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ మేము మహిళ అందరూ సంతోషంగా ఇక్కడ పాలాభిషేకం చేయాలి.